సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సందీప్ వంగ మరోసారి సంచలనం సృష్టించబోతున్నారా తాజాగా విడుదలైన సందీప్ వంగ కొత్త చిత్రం యానిమల్ టీజర్ చూసిన వారు అదే అనుకుంటున్నారు ఆరేళ్ల క్రితం అర్జున్ రెడ్డి చిత్రంతో సందీప్ వంగ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు అర్జున్ రెడ్డి చిత్రం అనూహ్య విజయం సాధించడమే కాదు అత్యంత వివాదాస్పద చిత్రంగా కూడా పేరు పొందింది పాత్ బ్రేకింగ్ చిత్రంగా పేరు పొందిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఓ వర్గం ఓన్ చేసుకుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు అర్జున్ రెడ్డి పోస్టర్లు కానీ సినిమా కానీ అశ్లీలానికి పరాకాష్టగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ లాంటి వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అర్జున్ రెడ్డి సినిమా ఓపెనింగ్స్ లోనే సంచలనం సృష్టించింది కొత్త దర్శకుడు అప్క కమింగ్ హీరో స్టార్ కాస్టింగ్ ఏమీలని అర్జున్ రెడ్డికి రిలీజ్కి ముందు రోజు రాత్రి హైదరాబాద్ సిటీలో పదిహేను బెనిఫిట్ షోలు వేస్తే అవన్నీ కూడా క్రౌడ్ ఫుల్ అవడం అప్పట్లో ట్రేడ్ వర్గాలను నివ్వెరపరిచింది రెండు వేల పదిహేడులో వచ్చిన అర్జున్ రెడ్డి అనూహ్య విజయం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సందీప్వంగా తెలుగులో సినిమా తీయకపోవడం గమనార్హం అర్జున్ రెడ్డి తర్వాత ఆ సినిమానే హిందీలో షాహిద్ కపూర్తో రీమేక్ చేశారు సందీప్వంగా కబీర్ సింగ్ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించి రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది కబీర్ సింగ్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని రెండు వేల ఇరవై రెండులో రణబీర్ కపూర్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా హిందీలో యానిమల్ చిత్రం ప్రారంభించారు సందీప్ ఈ ఏడాది ఆగస్టు పదకొండు రిలీజ్ డేట్ గా ప్రకటించిన గదర్ టూ ఓ మై టూ చిత్రాలతో పోటీ వద్దనుకుని డిసెంబర్ ఒకటికి వాయిదా వేశారు తాజాగా రిలీజ్ అయిన యానిమల్ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది సందీప్ సినిమాని వేరే స్థాయిలో తీశారని టీజర్ స్పష్టంగా చెప్పేస్తోంది తండ్రి కొడుకుల అనుబంధాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించారు సందీప్ చెడు అనువాట్లకు బానిసైన రిచ్ కిడ్ గా తండ్రిని ఎంతో గౌరవించే వ్యక్తిగా హీరోని ప్రజెంట్ చేయడం విశేషం నేను చెడుని వెతుక్కుంటూ వెళ్ళాను నాకు ఎక్కడా కనిపించలేదు నాలోకి నేను చూసుకున్నాను నాకంటే చెడ్డవాడు లేడు అని హీరో చెప్పే డైలాగ్ అల్టిమేట్ అనిపిస్తుంది సందీప్ తీసిన షార్ట్స్ టేకింగ్ వండర్ అనిపిస్తాయి డిసెంబర్ ఒకటిన హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యే యానిమల్ సందీప్ కి అర్జున్ రెడ్డిని మించిన పేరు తీసుకొచ్చేలా కనిపిస్తుంది